నమస్కారం ఎలాంటి వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తలు. సిరిసిల్ల మున్సిపల్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మైసమ్మకు బోనాల పండుగ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. సర్వ మతాలను గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల సాంప్రదాయాలకు మత విశ్వాసాలకు అనుగుణంగా వారి వారి పండుగలు నిర్వహిస్తుందని, అందులో భాగంగానే పట్టణ ప్రజల క్షేమం కోరుతూ మొక్కినట్లు చైర్పర్సన్ తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యతో పాటు వైస్ చైర్మన్ మంత్రి శ్రీనివాస్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బిల్ కలెక్టర్ అందరు మార్చుకున్నారని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ జాతీయ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ విచారణ పేరుతో వేధిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్, వేములాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్, టీపీసీసీ సభ్యులు, సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ నాయకులు ఆకనూరి బాలరాజు, నాలుక సత్యం, వేములాడ పట్టణ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, ముడుక చంద్రశేఖర్, జిల్లాలోని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు, తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ గారిని, ఆ తల్లిని కావాలని నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక ఇదివరకే దాని మీద ఎంక్వైరీ అయింది, కోర్టులో కేసు అయిపోయింది, అప్పుడు క్లీన్ షీట్ ఇచ్చుడు జరిగింది. ఇప్పుడు ఈరోజు మొన్న అంతకుముందు రాహుల్ గాంధీ గారిని, తర్వాత సోనియా గాంధీ గారిని ఇలా కక్షపూరితంగా వేధింపులు చేస్తున్న దానికి పూర్తిగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఏసీసీ పిలుపు మేరకు, బీసీసీ పిలుపు మేరకు వారి నాయకత్వంలో ఈ దీక్షలు చేపడుతున్నాం. ఈరోజు మనకు ప్యూర్లీ ఇవాళ పెట్రోల్ ధర పెంచుతుండు, గ్యాస్ ధర పెంచుతుండు, లాస్ట్కు ఎక్కడదాకా పోయిండు అంటే జిఎస్టీ అని చెప్పి తినుబండరాల మీద, ఇక పాల మీద వేస్తే ఇంతకుముందు పాలు ఏం రేటు, ఇవాళ ఏం రేటు, చిన్న పిల్లల కాడికి వెళ్ళి ఒక కుటుంబంలో ఒక పేద బడుగు బలైన వర్గాల దాకా అతను అక్కడికి వెళ్ళి ఎంత డబ్బు ఉన్నా, ఎంతటి ఉన్నా, ఎవరు ఎంతవరకు అందరికీ నిత్యావసర వస్తువుల్లో మనకు పాలు అనేది అత్యంత ముఖ్యమైనది. దాని మీద జిఎస్టీ ఇలా ధరలు పెంచుకుంటూ పోతుండు, ఆ ధరలు పెంచుకుంటే దానికి పోతుంటే కాంగ్రెస్ పార్టీ, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఏదైతే కార్యక్రమాలు చేపడుతుందో దీని మీద భారతీయ జనతా పార్టీకి నష్టం చేకుంటుంది జరుగుతుందని చెప్పి కావాలని మోడీ, అమిత్ షా ఇద్దరు కలిసి కావాలని ఇది వేధింపు చర్యలు వేధింపు చేద్దామని చెప్పి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. బిడ్డ మీరు ఇక్కడ మాకు తెలంగాణ ఇచ్చిన తల్లి, అధ్యక్షుడు
మాకున్నోడు ఇప్పుడు రేవంత్ రెడ్డి, నువ్వు ఇలాగే పోతే ఇట్లే దీక్ష చేసుకుంటా పోతామని చెప్పి అనుకుంటున్నావేమో. నువ్వు ఇట్లే మమ్మల్ని గిట్ట వేధించుకుంటూ పోతుంటే నీ కుట్రభరితమైంది ఈ నీ మైండ్ సెట్ ఏదో ఊహించుకొని డైవర్షన్ కొరకు ఈ కార్యక్రమము మా నాయకురాళ్ళ మీద మా నాయకుని మీద ఈ వేధింపులు చేస్తా ఉన్నావు. నువ్వు మళ్ళీ దీన్ని ఒక అరాచకానికి ఒక ఇంకో వేరే దానికి దారి తీయకుండా చూస్తే దానికి ప్రధాన కారకుడు మీరే. భారతీయ జనతా పార్టీ ఏ రోజైతే ప్రధానమంత్రిగా ఉన్నారో మోడీ గారు, ఇది మీకు హెచ్చరిస్తున్నా. కేంద్ర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు అయినటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారికి, శ్రీమతి సోనియా గాంధీ గారికి ఈడీ ద్వారా నోటీసులు ఇచ్చి వేధింపులకు గురి చేసేటువంటి క్రమాన్ని ప్రజలలోకి తీసుకొని పోవడానికి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దీక్షా కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కూడా ప్రశ్నించే గొంతుకలకు ఈడీ ద్వారా సిబిఐ ద్వారా బెదిరింపులకు గురి చేస్తూ వారు ఎవరైతే నోటీసులు అందుకున్న వాళ్ళు తిరిగి బీజేపీలో చేరగానే పులితులైనట్టుగా వారిపై ఎలాంటి కేసు లేకుండా ఎలాంటి విచారణ లేకుండా జరుగుతున్నటువంటి ఘటనలు అనేకం కోకొల్లలు దేశ ప్రజలు చూస్తున్న సందర్భం, దేశాన్ని వ్యాపార దృక్పథంలో చూస్తుంది బీజేపీ అనడానికి ఆదానికి అంబానికి ఈరోజు కృష్ణపట్నం ఓడరేవు కానీ మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్లే కానీ అనేక పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడే విధానాలు తీసుకొచ్చినటువంటి చరిత్ర ప్రపంచంలో ఏ దేశంకన్నా ఏ నాయకత్వానికి ఉందంటే ప్రస్తుతానికి బీజేపీకైన మాట చెప్పక తప్పదని మాట చెప్తా ఉన్నాం. ఈ అంశాలన్నింటినీ కూడా పేద ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది, పోరాటం చేస్తుంది, ప్రశ్నిస్తుంది. 2024లో కేంద్రంలో 2023లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పని వేగుల ద్వారా తెలుసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని మస్కబారడానికి అవినీతి మరకలు కావాలని అంటించేటువంటి కార్యక్రమం తీసుకున్నటువంటి దాన్ని ఈరోజు తీవ్రంగా తిప్పికొడుతూ ఉన్నాం. చట్టానికి సహకరిస్తూనే నోటీసులు ఇవ్వగానే బెంబెలెత్తిపోయే పరిస్థితి లేకుండా ఈరోజు విచారణకు సహకరిస్తూనే ఈ కక్ష సాధింపు వేధింపు ధోరణి దేశ ప్రజలకు చెప్పేటువంటి కార్యక్రమాన్ని ఈ సమయంలో శ్రీమతి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి యావత్తు మేము వెంట ఉంటామని చెప్పేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. మరో మాట ప్రధానంగా భారత్ జోడో శ్రీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశీ వరకు కూడా సుమారు 3000 పైచిల్ కిలోమీటర్ల పాదయాత్రను అక్టోబర్ 2 నుంచి ప్రకటింపజేయగానే బీజేపీ నాయకత్వం వెన్నులో వణుకు పుట్టి ముందుగానే కక్ష సాధింపు ధోరణితో ఈ కార్యక్రమాలు చేస్తున్న మాట ఈ సందర్భంగా చెప్తూ ఎక్కడ పాదయాత్ర ద్వారా మా వైఫల్యాలు బయటపడతాయని, 100 రూపాయలు దాటింది పెట్రోల్ డీజిల్, 1100 రూపాయలు దాటింది ఈరోజు గ్యాస్ సిలిండర్ ధర, ఆయన 450 రూపాయలు ఉంటేనే 2014లో నరేంద్ర మోడీ గారు గ్యాస్ సిలిండర్ దండ పెట్టినటువంటి పరిస్థితుల్లో ఓటేసిన సందర్భాన్ని ఎక్కడ గుర్తు చేస్తారో. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను పాదయాత్ర ద్వారా బయటపడి కాంగ్రెస్ పార్టీ బలోపితమై వాళ్ళ అధికారులు ప్రశ్నించిన ఒక భయంతో ఈనాడు ఈ ఈడీ నోటీస్ ద్వారా వేధింపుల కార్యక్రమం మాట చెప్తున్నావు తప్ప మరొకటి కాదు. ఏదేమైనప్పుడు కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ యావత్తు కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ప్రజలు మేధావులు అందరూ కూడా దయచేసి ఆలోచించవలసింది కోరుతూ ఉన్నాం. నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక ద్వేష స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ పరిపాలకులు చేస్తున్నటువంటి అరాచకాలను మనకు స్వాతంత్రం తీసుకురావడానికి ఉపయోగపడే విధంగా తీసుకొచ్చినటువంటి పత్రిక ఈరోజు ఆస్తులు పెరిగి ఉండగానే వాటిపైన బీజేపీ కన్నుబడి అందులో నగదు బదిలీ నగదు ఎవరు కూడా తీసుకున్న సందర్భం కాదు కానీ కావాలనే కక్ష సాధింపు ధోరణితో ప్రశ్నలతో వేధింపు చేస్తున్న సందర్భం దృష్టి పెట్టుకొని ఈ దీక్షా కార్యక్రమాన్ని మరి మద్దతుగా తీసుకున్నాం. రాబో రోజుల్లో కేంద్రంలో బీజేపీని ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని మరి ఓడించేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది ప్రజల పక్షాన అని సందర్భంగా
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దమన నీతికి నిరసనగా అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధినాయకులు సోనియా గాంధీ గారు గాని రాహుల్ గాంధీ గారిపై ఈ కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ప్రధానమంత్రి అలాగే హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇద్దరు కలిసి ఈ మొత్తం టోటల్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతున్నది సోనియా గాంధీ గారు మరియు రాహుల్ గాంధీ గారు చేపట్టేటువంటి కార్యక్రమాలు గాని ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏవైతే ప్రజా వ్యతిరేక విధానాలకు యావత్ భారతదేశమంతా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పునర్భయం వచ్చే వస్తుందనేటువంటి విషయాన్ని గ్రహించి బీజేపీ పునాదులు కదులుతున్నాయి మేము మోటామూల చదువుకొని పోయేటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి ఒక భయాందోళనలతో ఇలా కేంద్ర ప్రభుత్వం ఈడీ ద్వారా నోటీసులు ఇచ్చి మా ఆధినాయకత్వాన్ని బెదిరించేటువంటి కార్యక్రమాలు తీసుకున్నది ఈ బెదిరింపులకు లొంగేటువంటి పరిస్థితి లేదు 137 సంవత్సరాల చరిత్ర గలటువంటి కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రోద్యమంలో కానీ స్వాతంత్రం అనంతరం కానీ ఈ యొక్క నెహ్రూ పరంపరలో యావదాస్తిని స్వాతంత్రం కోసం భారతదేశ ప్రజల కోసం దారబోసినటువంటి కుటుంబం నుంచి కుటుంబం నెహ్రూ గారి కుటుంబం ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి వారే ఇలా సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ వారికి ధనం మీద కానీ లేకుంటే ఇతరత్ర ఏదో పదవుల మీద కానీ ఆశ లేదు మూడు పర్యాయాలు అవకాశం వచ్చిన ప్రధాని ప్రజల్ని తృణప్రాయంగా పక్కబెట్టినటువంటి వ్యక్తి సోనియా గాంధీ గారు రెండు పర్యాయాలు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా కూడా పక్కకు పెట్టి నేను ఇంకా విద్యార్థి అనేటువంటి విషయాన్ని రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి సంగతి ఈ భారతదేశ ప్రజలు ఇంకా మర్చిపోలేదు కానీ ఈ యొక్క బీజేపీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇలా చిన్న సన్నకారు రైతు నుంచి పెద్దవారి వరకు కూడా ఎవరికి కూడా కార్పొరేట్ వ్యవస్థకు మాత్రం ఇలా రెడ్ కార్పెట్ పరిచి వారికి అనునీయంగా విధానాలు అమలు పరుస్తూ ఉన్నది ఇలా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అమ్మేసి పేద బడుగు బలిగిన వర్గాలు ఎవరు కూడా బతకలేనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క సమాజంలో ఇలా నూనె కా నుంచి వంట గ్యాస్ కా నుంచి ఇతరత్ర అన్నీ కూడా విపరీతమైనగా పెంచి సామాన్యుడు బ్రతకలేని పరిస్థితిలో ఉంచి ఇలా ఓన్లీ పెద్దలకు మాత్రమే కార్పొరేట్ వ్యవస్థ తీసుకొచ్చి వారికి ఈ యొక్క భారత సంస్థలన్నీ కూడా దారదత్తం చేస్తున్నటువంటి పరిస్థితి భారతదేశ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మీరు చేసేటువంటి ఏవైతే కాంగ్రెస్ పార్టీని అణచివేయాలని సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి యొక్క దూకుడుని ఆపేయడానికి ఈడీ నోటీసులు ఇచ్చి భయం ప్రాప్తులు చేస్తూ ఉన్నారు యావత్ భారతదేశమంతా ఇలా మా యొక్క అధినేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ వెంట ఉన్నారు వారికి ఈ యొక్క బీజేపీ దమన నీతికి నిరసనగా అన్ని జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితిలో ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇక్కడ నిరసనగా బీజేపీ చేస్తున్నటువంటి నిరసనగా ఈ యొక్క కార్యక్రమాన్ని దీక్ష చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉన్నది మీరు కాలం మళ్ళీ 2024లో ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది అనేటువంటి భయాందోళనలో ఇంకా బీజేపీ ఉన్నారు ఖబర్దార్ ఇటువంటి మీ యొక్క దమన నీతికి కాంగ్రెస్ పార్టీ భయపడేటువంటి పరిస్థితులు లేదు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొనేటువంటి దమ్ము ఉన్నది తప్పనిసరిగా మీ యొక్క చరిత్రను భారతదేశ యావత్ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు తప్పనిసరిగా పునర్భయంతో మళ్ళీ 2024లో కాంగ్రెస్ పార్టీ వస్తుంది అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఈ యొక్క ఈడీ నోటీసులను ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ వైఖరిని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం పెద్దలు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారికి ఈడీ నోటీసులు ఇచ్చి ఇలా తాపోసారి పిలిచి ఇలా పార్టీని బలహీనపరచాలనే భావనతో ఇలా కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ చూస్తుంది ఇలా ఒకసారి ఆలోచన చేయాలి ఇలా శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్న పెద్దలు సోనియా గాంధీ గారు ఇలా బీజేపీ ప్రభుత్వ అవినీతి పనులను ఎండగట్టే విధంగా ఉందని ఇలా ప్రత్యేకించి ఈడీ నోటీసులు ఇచ్చి సమస్యను డైవర్ట్ చేసే విధానం ఇలా భారతీయ జనతా పార్టీ చూస్తుంది ఒక విధంగా చూడండి ఇలా పెట్రోల్ కానీ డీజిల్ కానీ విద్యుత్ కానీ ఇలా సిలిండర్లు కానీ ఇలా రైల్వే మెకానిక్ షాపులు కూడా అమ్ముకునే విధానం ఇలా భారతీయ జనతా పార్టీకి ఉంది ఇలా ఇందిరాగాంధీ గారు ఇలా బ్యాంకులను జాతీయం చేస్తే ఆ బ్యాంకులను ప్రైవేట్ పరం చేసి దారాదత్తంగా భారతదేశాన్ని చేసేటువంటి విధానం ఇలా బీజేపీ పార్టీకి ఉన్నది
కాబట్టి అటువంటి విధానాన్ని పార్లమెంట్ సమావేశంలో మాట్లాడతారని కాంగ్రెస్ పార్టీ ముందంజల ఉండి ప్రజానీకం కోసం మాట్లాడతదని ఇలా డైవర్ట్ చేసే విధంగా ఈడీ నోటీసులు ఇచ్చి విచారణ పేరుతో కాలయాపన చేస్తున్న విధానం ఏదైతుందో ఇది ప్రజలు గమనిస్తున్నారు భారతదేశ ప్రజలు గమనిస్తున్నారు రాబోయే తరంలో బీజేపీ పార్టీని మొత్తం తునాపాయంచంగా తుంచేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే దిశగా ప్రజానీకం ఉన్నది అని కూడా మనవి చేస్తున్నాం ఇలా ఒకసారి భారతదేశ ప్రజలు గమనించాలి సోనియా గాంధీ కుటుంబం ఇలా ఎటువంటి కుటుంబం అనేది ప్రాణ త్యాగాల కుటుంబం సోనియా గాంధీ కుటుంబం ఇలా నెహ్రూ గారు వారి కుటుంబంలో నెహ్రూ గారు జైలు జీవితం గడిపిన విధానం ఏదైతే ఉందో ఇలా ప్రజలు గమనిస్తున్నారు ఇలా బీజేపీ పార్టీలో ప్రజల కోసం భారతీయ ప్రజల కోసం ఎంతమంది జైలుకు వేరు అనేది కూడా నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉన్నది అటువంటి కుటుంబాన్ని ఇలా ఏ విధంగానన్నా డైవర్ట్ చేసి భారత ప్రజలను మభ్యపెట్టేలే విధానం చూస్తున్నారు కాబట్టి దీన్ని ప్రజలు గమనిస్తుంది రాబోయే తరంలో ఇటువంటి వ్యవస్థలకు ఇటువంటి విధానాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు భయపడదు జైలు జీవితాలు కానీ ప్రజానీకం ప్రాణ త్యాగాలు కానీ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుందని కూడా మనవి చేయొచ్చు ఇటువంటి విధానం జరిగితే ఇంకా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుందని కూడా పే స్కేల్ అమలు చేయాలంటూ వీఆర్ఏలు చేస్తున్న నిరవధిక సమ్మె మూడవ రోజుకు చేరుకుంది. రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న 23,000 మంది వీఆర్ఏలు సమ్మెలో పాల్గొంటున్నారని వీఆర్ఏ ప్రతినిధులు తెలిపారు. వీఆర్ఏలకు పే స్కేల్ అమలు, వారసత్వ ఉద్యోగ అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్ ఇస్తామని ఇచ్చిన హామీ మేరకు తమకు న్యాయం చేయాలని వారు కోరారు. పే స్కేల్ అమలు చేసే వరకు సమ్మె చేస్తామని వీఆర్ఏలు స్పష్టం చేశారు. కార్యక్రమంలో మండల శాఖ జేఏసీ అధ్యక్షులు కొంకటి సంతోష్, బండ దిలీప్, బాలయ్య, సంజు, భానుచందర్, లావణ్య, భవిత, జ్యోతి, సాధన తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న నిరవధిక సమ్మె మూడవ రోజు చేరుకుంది. దానిలో భాగంగా గమ్మరపేట మండలంలో కూడా ఈరోజు నిరవధిక సమ్మెలో భాగంగా ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఇక్కడికి మా సమస్యలు మా బాధలు అన్నీ తెలిసిన మా విఆర్ఓలు మా బాధల్ని తెలుసుకొని అరే వీళ్ళకు మనం సపోర్ట్ చేయాలి, ఎందుకంటే వీళ్ళ కింద వీళ్ళు మన కింద ఎన్నో రకాల విధులు చేస్తూ మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మనం వీళ్ళకి సపోర్ట్ చేయాలనే సదుద్దేశంతో వచ్చి మాకు మద్దతు తెలపడం మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా పైన అధికారులు కూడా మా తహసీల్దార్ కానీ సీనియర్ అసిస్టెంట్లు కానీ మిగతా సిబ్బంది ఎవరైనా సరే మాకు మద్దతు తెలిపి మా సమ్మెను ముందుకు తీసుకెళ్లటకు వారి వంతు పాలు పంచుకోవాలని మేము సవినయంగా కోరుతున్నాము. అంతేకాకుండా వీఆర్ఏలు అంటే ఒక రెవెన్యూ అసిస్టెంట్లకనే కాకుండా ఇప్పుడు అగ్రికల్చర్ వాళ్లకు సంబంధించిన పనులు చేయడంలో మిగతా గ్రామ పంచాయతీ పనులు చేయడంలో అన్ని రకాల పనులలో ఒక వీఆర్ఏలు అనేది పాలు పంచుకోవడం జరుగుతుంది. వాస్తవానికి వీఆర్ఏ విధులు వేరు, వాళ్ళు చేసే పనులు వేరు. ఇన్ని రకాల పనులు చేస్తున్నప్పటికీ కూడా కనీస వేతనం లేక అతి కష్టం మీద బతుకు వెళ్ళదీస్తున్నారు. కావున గవర్నమెంట్ ప్రకటించిన పే స్కేల్ జీవో వారసులకు ఉద్యోగాలు వెంటనే వారసుల ఉద్యోగాల జీవో వెంటనే అమలు చేయాలని మేము గమ్మరపడే పక్షాన కోరుతున్నాము. ఈ సమ్మెకు మద్దతు తెలిపిన వీఆర్ఓలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని అన్నారు చొప్పదండి ఎమ్మెల్యే సుంకి రవిశంకర్. ఈరోజు బోయినపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి చొప్పదండి ఎమ్మెల్యే సుంకి రవిశంకర్, రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మార్కెట్ కమిటీ చైర్మన్గా లింకల సత్యనారాయణ రెడ్డి, వైస్ చైర్మన్గా చిక్కాల సుధాకర్ రావు, ఇతరులు డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో ప్రేమసాగర్ రావు, మాజీ డీసీ ఎంఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, డాక్టర్ అమిత్ కుమార్, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, తెరాస పార్టీ మండల అధ్యక్షులు కత్తరపాక కొండయ్య, మాజీ జడ్పీటీసీ లచ్చిరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ బోయినపల్లి
వ్యవసాయ మార్కెట్ల చట్టంను అనుసరించి నా పదవీ కాలంలో రైతుల సంక్షేమం కొరకు మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు సాయ శక్తుల కృషి చేయనని దేవుని మీద మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. లెంకల సత్యనారాయణ రెడ్డి, అదేవిధంగా వైస్ చైర్మన్ గారు సుధాకర్ రావు గారు, మిగతా డైరెక్టర్స్ అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీలను, ఈ వ్యవసాయ రంగాన్ని దేశంలో ఎక్కలేనటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 24 గంటల నాణ్యమైనటువంటి కరెంటు, దేశానికే ఒక దిక్సూచుండేటువంటి రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి, అంతేకాకుండా రైతు దేశానికి అన్నం పెట్టే రైతన్న చనిపోతే ఆ కుటుంబం వీధి పాలు కావద్దు, బజార్ పాలు కావద్దు అని చెప్పి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో 5 లక్షల బీమా ఇచ్చి ఆదుకుంటున్నటువంటి ప్రపంచంలో ఏకైక ముఖ్యమంత్రి గల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఇదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతు సంక్షేమమే ధ్యేయంగా, ఒక అప్పులు లేని రైతుగా చూడాలని, రైతునే రాజుగా చేయాలని చెప్పి ఇవాళ దేశంలో ఎక్కలేనటువంటి విధంగా రైతు సంక్షేమం కోసం అనునిత్యం అనేక సంస్కరణలు చేసినటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఇదే సందర్భంలో వ్యవసాయ మార్కెట్లను బలోపేతం చేయాలని కమిటీలు వేసి, ఆ కమిటీలలో దేశ చరిత్రలో ఎక్కడ కూడా వ్యవసాయ మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు లేవు, దేశ చరిత్రలోనే వ్యవసాయ మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు లేవు. కానీ చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి గారు మరి వ్యవసాయ మార్కెట్లలో కూడా ఒక రిజర్వేషన్ కల్పించి అన్ని వర్గాలకు ఇది అందాలని చెప్పి, మరి అందరూ కూడా మార్కెట్ కమిటీ చైర్మన్లుగా అన్ని సామాజిక వర్గాలు రావాలని ఒక గొప్ప రిజర్వేషన్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి. ఈరోజు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్, జడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి అధ్యక్షతన జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. సీజనల్ వ్యాధులను ఎదుర్కోవడం, ఆసుపత్రి నిర్వహణ విషయంలో డాక్టర్లకు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని అన్నారు. సమావేశంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ మురళీధర్రావు, జిల్లా వైద్య అధికారి సుమన్ మోహన్ రావు, జడ్పీటీసీ సభ్యులు గట్ల మీనయ్య, ఎంపీపీ జనగామ శరత్రావు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే అలర్ట్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.